యుద్ధకాండము 115వ సర్గము 1 నుంచి 9 శ్లోకాల తాత్పర్యంలో రావణ వధ అనంతరం తన దగ్గరకు వచ్చిన సీతతో, నేను నీ దగ్గర లేని సమయమున సఫల చిత్తుడైన రాక్షసుడు రావణుడు నిన్ను అపహరించినాడు. దైవకృతమైన ఈ దోషమును మానవుడినైన నేను మానవ ప్రయత్నము చే సరిచేసి తిని జరిగిన అవమానమును ఎవడు తుడిచివేయలేడు అంటూ సముద్రమును దాటుట, లంకను మర్దించుట హనుమంతునికే చెల్లింది, హితమగా ఆలోచన చేయుట సైన్య సహితుడైన సుగ్రీవునికే చెల్లింది, విభీషణుని ఆలోచనలు సఫలమయ్యాయి అని రాయబడింది. హనుమంతుడు విభీషణుడు సుగ్రీవుని కంటే తనకు సామర్థ్యం లేని వానిగా చెప్పుకుంటున్న రాముడు తన నోట ద్వారానే నేను మానవుణ్ణి, మానవ ప్రయత్నం చేతనే ఇది నేను చేశాను అని చెప్పుకుంటున్న రాముడు దేవుడు ఎలా అవుతాడు? అలాగే అదే యుద్ధకాండ 115వ సర్గము 12 నుంచి 16 శ్లోకాల్లో రాముని మాటల్లో సీతతో అంటున్నాడు, గౌరవమును కోరిన నేను రావణుని సంహరించి అవమానమును తొలగించుకునే మానవుడు ఏం చేస్తాడు, నేను అదే చేశాను, ఇదంతా నీ కొరకు చేయలేదు అనే విషయం గ్రహింపు, నా చరిత్రను రక్షించుకున్నటకు అన్ని వైపుల నుండి లోకాపవాదము రాకుండా చేసుకున్నటకు ప్రసిద్ధమైన నా వంశమును కలంకమును తుడిచివేయుటకు ఇదంతా చేశాను అంటున్నాడు. అంటే మానవుని వలనే తన వంశ పరువు కోసమే తప్ప ఇతరులకు అంటే చివరికి తన భార్య ఏమైతే తనకెందుకు అనే తత్వం కేవలం మనిషిదే. ఇలా ప్రవర్తించిన వాడు దేవుడు ఎలా అవుతాడు? ఇదే యుద్ధకాండం 115వ సర్గము 17 నుంచి 24 శ్లోకాల్లో, నా కుల గౌరవము కొరకే రావణ నుండి నిన్ను విడిపించాను తప్ప నీ మీద ఇష్టంతో కాదు అని చెప్పిన రాముడు తన భార్యను రక్షించిన తర్వాత, నా కుల గౌరవం కోసమే నేను రక్షించాను తప్ప నీ మీద ప్రేమతో కదని చెప్పిన రాముడు కనీసం భర్తగా కూడా ఉండడానికి అర్హుడు కాదేమో అనిపిస్తుంది. తన గౌరవం కోసం తన పరపతి కోసం అడ్డొచ్చిన ఎవరినైనా చంపే లక్షణం ఉన్నా లేదా గుణమున్న రాముడు దేవుడు ఎలా అవుతాడు?